సుజనా చౌదరి తర్వాత నెక్స్ట్ టార్గెట్ వీళ్ళేనా? సుజనా చౌదరిపై దాడులు జరుగుతాయని ముందే ఊహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిబిఐకి నో ఎంట్రీ చెప్పారా? సుజనా తర్వాత వరుసగా సిబిఐ దాడులు జరుగుతాయని భావించి ఆయన ముందు జాగ్రత్త పడ్డారా? అవును, ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగే ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. పోలవరం, పట్టిసీమ తదితర ప్రాజెక్టుల్లో భారీగా అవినీతికి పాల్పడ్డారని విపక్ష పార్టీలు ఇప్పటికీ ఆరోపిస్తున్నాయి. కాగ్ని వేదికలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చాక ఏపీలోనూ సిబిఐ దాడులు జరిగే అవకాశం ఉందని గ్రహించిన చంద్రబాబు సిబిఐ ఏపీలోకి త్వరపడకుండా ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. తాజాగా సుజనా చౌదరి కంపెనీలపై ఈడీ దాడులతో మరోసారి ఈ అంశం చర్చకు వస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కొనసాగినంత కాలం ఆయన బ్యాంకు ఎగవేత కేసులు తప్పించుకుంటూనే వస్తున్నారు. అరుణ్ జైట్లీతో మంచి సంబంధాలు నెరిపిన సుజనా చౌదరి 4 ఏళ్లు తమపై ఎలాంటి కేసులు లేకుండా తనను తాను కాపాడుకోగలిగారు. కేంద్ర మంత్రిగా ఉండడం కూడా ఆయనకు కలిసి వచ్చింది. అయితే ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి బయటికి తెలుగుదేశం పార్టీ వచ్చిందో అప్పటి నుంచి సుజనా చౌదరి సీఎం రమేష్ టార్గెట్ అవుతారని దాదాపు అందరూ ఊహించిందే. దొల్ల కంపెనీలు సృష్టించిన కేసులో సుజనా చౌదరి ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ, ఈడీ వంటి విచారణలు జరగకుండా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కూడా ఇలాంటివి జరగకూడదనే. 1946 సిబిఐ జనరల్ కన్సెంట్ ప్రకారం సిబిఐ ఏపీలో ఏ కేసులైనా దర్యాప్తు చేయవచ్చు. ప్రతి ఏడాది ఈ కన్సెంట్ ను పొడిగించాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఈ కన్సెంట్ ను ఉపసంహరించుకుంటూ ఇచ్చిన జీవో 3 ఆగస్టున ఇచ్చారు. అయితే బయటకు పోకకుండా జాగ్రత్తగా ఉంచారు. ప్రతి సమావేశాల్లోనూ ఢిల్లీలోనూ తనపై దాడులు జరుగుతాయని చంద్రబాబు పదే పదే చెబుతుండడం కూడా ఇందులో భాగమే అని అంటున్నారు. సిబిఐ అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చిన మరుసటి రోజే సిబిఐ కన్సెంట్ రద్దు చేసిన విషయం బయటికి రావడం గమనార్హం. సుజనా చౌదరిపై ఈడీ సోదాలతో మరోసారి తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబులు బయలుదేరింది. తెలుగుదేశం పార్టీ నేతల్లో ఎక్కువ మందికి ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారాలు లేవు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టులు తప్పించి దాదాపు అందరి వ్యాపారాలు హైదరాబాద్ లోనే ఉండడం విశేషం. సుజనాకు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడంతో నెక్స్ట్ ఎవరనే చర్చ మొదలైంది. కొద్ది కాలం క్రితం మరో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిపై కూడా ఐటీ ఈడీ సోదాలు జరిగాయి. మరోవైపు రాజధాని భూముల కొనుగోళ్లలో దాదాపు 30,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఐటీ శాఖ అధికారులు తేల్చినట్లు కూడా చెప్తున్నారు. కొందరు కీలక నేతలు రాజధాని ముందుగానే వస్తుందని తెలుసుకుని ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడంపై కూడా ఐటీ శాఖ ఆరా తీస్తోంది. త్వరలోనే మరికొందరు టీడీపీ నేతలపై ఐటీ ఈడీ సోదాలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం అమరావతిలో జోరుగా వినిపిస్తోంది.